విజయవాడ దుర్గమ్మ తల్లి సరికొత్తగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారికి ఉన్న నగలతో ప్రత్యేకంగా అలంకరించి 7 రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించనున్నారు. రోజుకో రకం ఆభరణాలతో 7 రోజుల పాటు అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సందర్భాన్ని బట్టి బెజవాడ దుర్గమ్మకి ప్రత్యేక అలంకారాలు చేస్తుంటారు. ఈ అలంకారం చూడడానికే భక్తులు వస్తారంటే అతిశయోక్తి కాదు. ముగ్గురమ్మల మూలపుటమ్మగా ఖ్యాతి పొందిన బెజవాడ దుర్గమ్మ మరింత ప్రత్యేకంగా భక్తులకు దర్శనమిచ్చేలా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా వచ్చింది దేవాదాయ శాఖ అధికారులకి. అంతే, తమ దగ్గరున్న నగలపై దృష్టి పెట్టారు. అమ్మవారికి 7 వారాల నగలు అలంకరించేందుకు అవసరమైనన్ని ఉన్నాయని తేలింది. రోజూ ఒకే రకం ఆభరణాలని అమ్మవారికి అలంకరిస్తే ఏం బాగుంటుంది అనుకున్నారు. రోజుకో రకం ఆభరణాలతో అలంకరిస్తే కొత్తగా ఉంటుంది కదా అన్న నిర్ణయానికి వచ్చారు. అధికారులు వారంలో 7 రోజులకి క్యాలెండర్ తయారు చేశారు. దాని ప్రకారం సోమవారం ముత్యాల ఆభరణాలతో అమ్మవారిని అలంకరిస్తారు. ఇక మంగళవారం పగడాలు, బుధవారం పచ్చలు, గురువారం కనక పుష్యరాగాలు, పుష్యరాగాలు, శుక్రవారం వజ్రాలు, శనివారం నీలాలతో దుర్గమ్మని ముస్తాబు చేస్తారు. ఇక చివరి రోజు ఆదివారం కెంపులతో చేసిన ఆభరణాలతో దుర్గమ్మని అలంకరిస్తామని ఆలయ ఈవో సురేష్ తెలిపారు. ఇప్పటికే అమ్మవారికి 2 కిరీటాలు ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా వజ్రాలతో మరో కిరీటం చేయించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. వజ్ర కిరీటం చేయించేందుకు దాతల నుంచి విరాళాలను స్వీకరిస్తున్నారు. ప్రసాదం పోటు, అన్నదానం, కేశఖండనశాల నిర్మాణాలకు ఈ నెలాఖరుకు ప్లాన్ పూర్తి కానుంది. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. తలనీలాల కాంట్రాక్టుని రద్దు చేశారు, కాబట్టి కొత్తగా టెండర్లను ఆహ్వానించనున్నారు. మహిళలకు నగలంటే ప్రీతి. అందులోనూ 7 వారాల నగలంటే చెప్పలేనంత ఇష్టం. ఆ నగలే ఇప్పుడు దుర్గమ్మకు అలంకరిస్తే ఇంకెందుకు ఆలస్యం? ఈ నెల 12 నుంచి 7 వారాల నగలతో దర్శనమివ్వనున్న బెజవాడ దుర్గమ్మను దర్శించుకోండి మరి.